వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రెండవ వార్డులో స్థానిక కౌన్సిలర్ మధుబాల భీమశంకర్ ఆధ్వర్యంలో 3 లక్షలతో సీసీ డ్రైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి పాటుపడుతూ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని తెలిపారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. అయితే దీనికి కృషి మన చైర్మన్ స్వప్న పరమల్ సైడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరియు నీరజ బాలయ్య అన్న గారికి, మరియు భీమ్ సింగ్ అన్న గారికి, మరియు బాలప్పన్న గారికి, మమత నాగరాజు గారికి, ప్రతి ఒక్కరికి, మరియు వార్డ్ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఈ పనులు ఇంతటితో కాకుండా దశల వారీగా ఏ సమస్య ఉన్నా కూడా డ్రైన్ వర్క్ కానీ, ఒక సీసీ రోడ్స్ కానీ, ప్రతిదీ ఏం సమస్యలు ఉన్నా కూడా దశల వారీగా పూర్తి చేస్తామని మనం ప్రారంభించడం జరిగింది. తాండూరులో నేను మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత పెట్టినటువంటి వర్క్లో ఈరోజు వార్డు నెంబర్ 2లో మొట్టమొదటి పని ఇది. ఇలా దశల వారీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ అతి త్వరలో పూర్తి చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకి, కౌన్సిలర్కి, ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ నీరజ బాలరెడ్డి గారికి, మమతా నాగరాజ్ గారికి, వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి మధుబాల గారికి, అలాగే భీమ్ గారికి, బాలప్పన్న గారికి, నాగమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డ్ నెంబర్ 2 ప్రజలందరికీ, పేరు పేరు నా ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా దశల వారీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. పెట్టేయమంటే ఇస్తలేరు. అందరికీ నమస్కారం. సీత గౌరవనీయులైన చైర్మన్ గారికి, నీరజ బాలరెడ్డి గారికి, మమత నాగరాజ్ గారికి, భీమ్ సింగ్ అన్న గారికి, నా తోటి కౌన్సిలర్కి అందరికీ నమస్కారం. ఈరోజు వార్డ్ నెంబర్ 2లో 3 లక్షల పని సీసీ డ్రైన్ ప్రారంభించడం జరిగింది. అలాగే జరిగింది వార్డులో ఇంకే సమస్యలు ఉన్నా దశల వారీగా పూర్తి చేస్తామని, అలాగే మిషన్ భగీరథ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని చైర్మన్ మేడం గారికి మనవి చేస్తున్నాం. ఆడా
పోరా.